హాయ్, ఈరోజు మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నానమ్మా. రైస్ పెట్టుకొని ఉన్నాను, చిన్నదిమ్మా. ఎంత అంటే ఇది ఒక 30 grams ఉంటుంది అంతే, చిన్న బౌల్లో చాలా కొంచెం. సో 2 rice portions పెట్టుకొని ఉన్నాను, గోల్డ్ లీవ్స్ పెట్టుకొని ఉన్నాను, సాఫ్రాన్ ప్యూర్ సాఫ్రాన్ మా కాశ్మీరీ సాఫ్రాన్ ప్రీమియం క్వాలిటీ పెట్టుకొని ఉన్నాను. కర్డ్లో ఈ సాఫ్రాన్ వేసి సోక్ చేశా కొంచెం సేపు, అది ఒక దాంట్లో పెట్టుకొని ఉన్నాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు పెట్టుకున్నారు, మాకెందుకు చెప్తున్నారు అని. ఇవన్నీ తినడానికిమ్మా. మనకు ఎంత మేలు చేస్తాయి అంటే ఇవి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డీటాక్సిఫికేషన్ వినే ఉంటారు మీరు, అంటే మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అంటే ఒక రకమైన విష పదార్థాలని బయటకు పోగొట్టుకోవడం. సో మనకు ఇండియాలో దీనికి అంటే తక్కువ పాపులారిటీ ఉంది, కానీ అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్ళారు అంటే డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి, 1 week programs, 15 days programs, ఇలా. సో స్పెషల్ స్పాస్ ఉంటాయి, స్పెషల్ నేచర్ క్యూర్ సెంటర్స్ ఉంటాయి. మనకు కూడా ఉన్నాయమ్మా, ఇప్పుడు మనకు కూడా నేచర్ క్యూర్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మనం ఎంతమంది వెళ్తాం చెప్పండి? చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. అసలు ఏంటి ఈ టాక్సిన్స్? టాక్సిన్స్ అనేవి రకరకాల కారణాల వల్ల మన బాడీలోకి చేరుతుంటాయమ్మా. పొల్యూషన్ నుంచి ముక్కు ద్వారా బాడీలోకి చేరుతాయి, అలానే పొల్యూషన్ నుంచి గాలి ద్వారా మన స్కిన్లో నుంచి కూడా చేరుతాయి, మన కళ్ళల్లోకి వెళ్తాయి. ఇది ఒకటైతే, మనం తీసుకునే గాలి ముక్కులో నుంచి వెళ్తాయని చెప్పాను కదా. మనం తినే ఆహార పదార్థాల ద్వారా కూడా బోల్డ్ అనే టాక్సిన్స్ మన బాడీలో ఉండిపోతాయి. అంటే ఇది చాలా రోజుల ముందు మాట్లాడాను, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానమ్మా. సో ఇప్పుడు మనము బాగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలు తిన్నాము, నీట్గా వన్డేలో డైజెస్ట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది ఎక్స్క్రీషన్ ద్వారా, విసర్జన ద్వారా. కానీ కొన్ని అరగని పదార్థాలు తిన్నాము, జంక్ ఫుడ్ తిన్నాము, ఎక్కువ ఫ్యాట్స్ తీసుకున్నాము, లేదా నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నాము, ఎండు చేపలు తిన్నాము, ఎండు మాంసం తిన్నాము, ఇవి వెళ్ళవమ్మా బయటికి, మన బాడీలో ఉంటాయి. 4 రోజులు పడుతుంది నాన్ వెజ్ అరిగేదానికి, ఇది చాలామందికి తెలుసు. సో అక్కడే కుళ్ళిపోతుంది, సో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ, అవన్నీ వద్దులండి మనం చెప్పొద్దు. దీనివలన చాలా టాక్సిన్స్ మన బాడీలో ఉండిపోతాయి. టాక్సిన్స్ ఎప్పుడు బ్లడ్ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోద్ది, రక్త ప్రసరణలో కలిసిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే అది ఏం చేస్తుంది, తీసుకెళ్ళి బయటకు నెట్టేయలేదు, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, కార్నర్స్లో పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట, మన బాడీలో ఉండే కార్నర్స్లో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది రాజుగారి దగ్గర ఫస్ట్ విన్నాను నేను, మంతెన సత్యనారాయణ రాజుగారి దగ్గర. ఇప్పుడు ఇల్లు చిమ్ముతూ ఉంటామ్మా, నీట్గా చిమ్మకపోతే మూలల్లో అంతా దుమ్ము పేరుకొని పోయి కొన్ని రోజులకు నల్లగా అయిపోతుంది, అంతే కదా. అలానే అనుకోండి, మనం క్లీన్ చేయకపోతే మన బాడీలో ఈ టాక్సిన్స్ అన్నీ మూలలకు పేరుకుపోతాయి, మనకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది, లేదా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోచేతుల నొప్పులు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి, పింపుల్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, ఇక ప్రతిదానికి. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఉదయం లేచి బాత్రూమ్కి వెళ్ళరు, బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండదు, మల విసర్జన సరిగ్గా చేయరు, వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయమ్మా. దానివలన కూడా బోల్డ్ అనే టాక్సిన్స్ బాడీలో ఉండిపోతాయి. ఇది సో మనం ఎప్పుడైనా సరే మన కార్లకి సర్వీసింగ్ చేస్తూ ఉంటాం, మళ్ళా మంచిగా అవుతుంది కారు, చక్కగా కదులుతుంది, మైలేజ్ బాగా వస్తుంది. అలానే మన బాడీకి కూడా అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయాలి, అదే డీటాక్సిఫికేషన్. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి, ఫాస్టింగ్ ఉండొచ్చు, ఫుల్ డే ఫాస్టింగ్ ఉండొచ్చు, లేదా హాఫ్ డే ఫాస్టింగ్ చాలా రోజులు ఉండొచ్చు,
అంటే ఒక 1 వీక్ రకరకాల హెర్బల్ టీస్ తాగొచ్చు, ఎక్సర్సైజెస్ చేయొచ్చు, సో బాడీ మసాజెస్ చేయించుకోవచ్చు. పూర్వం మన వాళ్ళందరూ చేయించుకునేవాళ్ళు కదా, చక్కగా నూనెతో మసాజ్ చేసుకొని ఒక పిండితో రుద్దించుకునేవాళ్ళు, వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు. సో స్కిన్ అంతా బాగైపోతుంది. మీకు తెలుసు కదా స్కిన్ కూడా గాలి పీల్చుకుంటుందా, స్కిన్ ద్వారా కూడా ఆక్సిజన్ వెళ్తుంది మనకు లోపలికి. ఇవన్నీ మనం కూడా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఎప్పుడు మనం ఫుడ్ మీద ఆశ ఉంటుంది, మనకి ఇష్టమైనవి తింటాము, దాంట్లో పీచు పదార్థాలు ఉండవు. సో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడో తినేవాళ్ళం నాన్ వెజ్. ఇప్పుడు వారానికి 4 సార్లు కూడా తినేస్తూ ఉంటాము. ఇంకా ఎండబెట్టినవి తింటాము, ప్రాసెస్డ్ ఫుడ్ తింటాము, కలర్స్ ఉండేవి తింటాము, పచ్చగా ఎర్రగా ఉండేవి తింటాము. ఈ కలర్స్ అన్నీ కూడా ప్రిస్పిరేట్ అయిపోతూ ఉంటాయమ్మా మన స్టమక్లో. పోవవి, స్టమక్ వాల్స్ కంటి పెట్టుకుంటాయి, చిన్నగా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి మూలల మూలతో వెళ్ళిపోతూ ఉంటాయి. మంచివి కానీ వాడకపోతే ఫుడ్ కలర్స్, ఇంకా మనం వాడే కెమికల్స్ అవి ఏవైనా కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ ఎరువులు కానివ్వండి, ఇప్పుడు పురుగుల మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా టాక్సిన్స్ కానీ అయిపోతాయమ్మా. సో ఏం చేయాలి మనం? వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగితే 50% టాక్సిన్స్ని పోగొట్టుకోగలం. కానీ ఎంతమందిని తాగుతున్నామా వాటర్? అలానే వేడి వేడి నీళ్ళు తాగాలి. మీరు ఎక్కడ ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కానీ ప్రతిరోజు మీరు తాగినంత వేడి నీళ్ళు, తాగగలిగినంత వేడి నీళ్ళు ఒక 2 మగ్స్, మగ్ అంటే ఇంత మగ్, 200 ml, 250 ml మగ్ తీసుకున్నారు అంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు ఇంకా చాలా ముందు ముందు చాలా చెప్తాను వీటి టాక్సిన్స్ గురించి. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్వి 2 చూపించబోతూ ఉన్నాను. మా దగ్గర ఒక టీ ఉందమ్మా, డీటాక్సిఫికేషన్ టీ, టీ బ్యాగ్ చూపిస్తాను మీకు. నేను ప్రతిరోజు 2 టైమ్స్ తాగుతాను మా ఇది, సేమ్ బ్యాగ్ని 2 సార్లు తాగుతాను. మార్నింగ్ తాగుతాను, ఈవినింగ్ తాగుతాను. యాక్చువల్గా స్టమక్ని క్లీన్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని పోగొడుతుంది, డీటాక్సిఫై చేస్తుంది బాడీని. సో ఇలాంటి మగ్తో తాగుతాను, చాలా ఇష్టంగా తాగుతాను, టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక ప్రోగ్రామ్. మీకు ఇది కావాలి అంటే ఫ్యాంటైజ్కి కాల్ చేయొచ్చు, ఇస్తారు. దీనికంటే కూడా ముందు ఇది, రైస్ అంటే మనకు చాలా ఇష్టం. మీరు నైట్ టైం రైస్ తినాలనుకున్నారనుకోండి, ఎక్కువ తినకండిమా, ఇంత కొంచెం తీసుకోండి, 1/2 కప్, ఒక 25-30 grams ఉంటుంది దీంట్లో. నేను ఒక గోల్డ్ లీవ్ వేసుకున్నాను, లీఫ్. తర్వాత ఒక 5-6 strands సాఫ్రాన్ వేసుకున్నాం, కుంకుమ పువ్వు. మీకు వేడి చేస్తుంది అనే భయం ఉంటే మీరు 3-4 వేసుకోవచ్చు. ఇది ప్యూర్ సాఫ్రాన్ మా, ఇది కూడా మీకు సేల్కి దొరుకుతుంది. సో చక్కగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను, అంటే 2 ml చిన్న స్పూన్, నెయ్యిలో ఉండే స్పూను. దీన్ని బాగా కలుపుకోండిమా. అంటే నేను గోల్డ్ లీఫ్తో అంతకుముందు కూడా చూపించాను మీకు, మళ్ళీ చూపిస్తున్నాను. మీరు చేత్తో కూడా తినొచ్చు, నేను ఊరికే మీతో మాట్లాడుతున్నాను కాబట్టి స్పూన్తో తింటున్నాను మా. ఓకేనా, చక్కగా చేత్తో కలుపుకొని తినేయచ్చు. మీకు చాలా నచ్చుతుందిమా సాఫ్రాన్ ఫ్లేవర్. ఎంత బాగుంటుందంటే మీకు అసలు, అంటే మీరు అది అలవాటు అయిపోయిన తర్వాత వదలలేరు. కానీ టేస్టీగా ఉండాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. సో మీరు ఇంత అన్నం తింటే ఏం బరువు పెరగరు, హ్యాపీగా తినొచ్చు మీరు. ఓకే, గోల్డ్ ఎందుకు వేసాను అంటే రిజ్యూనేషన్ కోసం. అంటే మీరు అనుకోవచ్చు, మేడం ఏంటి ఎన్ని రోజులు తినాలి, ఎంత గోల్డ్ తినాలి, అసలు ఏం లాభం ఉంటుంది అనేసి. ఒక 45 డేస్ తినండి మా, 45 గోల్డ్ లీవ్స్ తీసుకొని తినండి. రోజు ఒక 3-4 సాఫ్రాన్ ఈ కుంకుమ పువ్వు రేకులు వేసుకొని తినండి. 45 డేస్ తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ చూసుకోండి, మీ స్కిన్ చూసుకోండి, మీకు
నిద్ర పడుతుందా లేదా చూసుకోండి. మీలో ఎంత చేంజ్ వస్తుందో చూసుకోండి మా. నోట్లో టేస్ట్ బడ్స్ కూడా మారుతాయి మీకు, ట్రై చేసి చూడండి. మీకు చెప్పేది ప్రతి ఒక్కటి నేను ట్రై చేసే చూస్తాను మా. ఇవన్నీ ఆయుర్వేదాలో ఒక పార్ట్. మనం ఇప్పుడు అవన్నీ వదిలేసి ఏదో చేస్తూ ఉంటాం, ఏదో చూర్ణాలు మింగుతూ ఉంటాము. మన ఆయుర్వేదంలో ఇవి ఉన్నాయమ్మా. ఇకపోతే మీరు రెండో బౌల్ ఏంటి అని అనుకోవచ్చు. పెరుగులో సోక్ చేశాను 4 గంటే 4 సాఫ్రాన్ని. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందమ్మా. నాకు రెండు ఇష్టం, ఇది ఇష్టము ఇది ఇష్టము. ఇదేంటి అంటే ఇంకా ఎండాకాలంలో అయితే ఇంకా భలే ఉంటుంది. మధ్యాహ్నం తినకండి మా, నైట్ తినండి, 7-7:30 మధ్యలో తినండి. మీకు ఆకలి పెద్దగా వేయదు, కొంచెం బ్యాడ్ బ్రీతింగ్ ఉంటుంది చూడండి నోట్లో, వాళ్ళకు కూడా ఇది భలే పనిచేస్తుంది మా. ఇది మీకు ఆ బ్యాడ్ బ్రీతింగ్ కూడా పోతుంది. చాలా బాగుంటుందమ్మా. కానీ పెరుగులో తినేటప్పుడు కొంచెంసేపు సోక్ చేసుకోండి. నేనేం చేస్తానంటే వేడి అన్నంలో వేసి నెయ్యి వేసేసి ఇలా కప్పేస్తాను సాఫ్రాన్ని. సో అరోమా అంతా అన్నంకి పడుతుంది. ఇది వేరే మెథడు, పెరుగులో నానబెట్టుకొని తినడం వేరే మెథడు. సో ట్రై చేసి చూడండిమా. మీకు గోల్డ్ లీవ్స్ కావాలి అంటే ఫ్యాంటైజ్లో దొరుకుతాయి, సాఫ్రాన్ కూడా మా దగ్గర దొరుకుతుంది, ప్యూర్ సాఫ్రాన్. మీరు కావాలంటే మీరు ఎక్కడి నుంచైనా కూడా తెప్పించుకోవచ్చు. గోల్డ్ లీవ్స్ కూడా మావి 100% ప్యూర్ క్వాలిటీ మా, 24 క్యారెట్స్ గోల్డ్. పెరుగులో నానబెట్టుకొని తినండి, లేదా వేడి అన్నంలో వేసుకొని ఒక గోల్డ్ లీఫ్ వేసుకొని కొంచెం అన్నంలో అమ్మ, అంతంత అన్నం తినకండి, లైట్గా తీసుకోండి. కొంచెం వెజిటబుల్స్ తీసుకోండి, చిన్న బౌల్తో వెజిటబుల్స్, కీరా, క్యారెట్, టొమాటో లాంటివి. ఉదయం మధ్యాహ్నం మీరు మీకు నచ్చినట్టుగా తినండి. మీలో ఎంత చేంజ్ వస్తుందో చూడండి మా, స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది. సో ఈ గోల్డ్ మెల్ట్ అయిపోతుంది మా, కాబట్టి డైజెస్ట్ కూడా అవుతుంది. సో ఇది నేను నైట్ కూడా తాగుతాను మా, హ్యాపీగా నిద్ర కూడా పడుతుంది ఒక్కొక్కసారి. సో మీకు కావాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కూడా ఏంటి అంటే జిన్సెంగ్ అండ్ వైట్ టీతో ఒక హెల్త్ టీ కూడా తయారు చేద్దాం అనుకుంటూ ఉన్నానమ్మా. డీటాక్స్ఫైయింగ్ టీ అది, హెర్బల్ అనే చెప్పను, హెల్త్ టీ. సో అది కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. అది ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాను నేను. సో ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా, ట్రై చేసి చూడండిమ్మా, ఓకేనా? సో నా సాఫ్రానే తినాలని లేదు, నా గోల్డ్ లీవ్సే తీసుకోవాలని లేదు. మీకు బయట దొరికితే కూడా తెప్పించుకోండి, కానీ ట్రై చేయండి. మీకు డీటాక్సిఫికేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సెల్ రీజువనేషన్ ఉంటుందమ్మా, జీవక్రియ చాలా మెరుగుపడుతుంది. సో ఉత్సాహంగా ఉంటారు మీరు, ఓకేనా అమ్మా? ఇంకా విషయాలు చెప్పాలనుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. బాయ్.